అదొకటి. రెండోది, ఒకవేళ మీరు స్మాలర్ స్టేట్స్ చేసినా ఫస్ట్ స్టేట్ ఫస్ట్ ఎస్ఆర్సి గేవ్ ఈచ్ లాంగ్వేజ్ ఎ స్టేట్, ఈ సెకండ్ టైం మీరు స్మాల్ స్టేట్స్ రీఆర్గనైజ్ చేస్తే ఎలాగా దాని షేప్ ఎలా ఉంటుంది అంటే నాకు అనిపిస్తున్నది అంటే బ్రిటిష్ ఆర్మీని చూస్తే తెలుస్తుంది. బ్రిటిష్ ఆర్మీ కొన్ని రెజిమెంట్స్ ఫస్ట్ ప్రొవిన్షియల్ నేమ్స్ ఇచ్చారు, పంజాబ్ రెజిమెంట్, మెడ్రాస్ రెజిమెంట్ అలాగే. నెక్స్ట్ జాట్స్, రాజ్పుట్స్, మహార్స్, క్యాస్ట్ నేమ్స్, జాట్ రెజిమెంట్, మహార్ రెజిమెంట్, రాజ్పుట్ రెజిమెంట్, డోగ్రా రెజిమెంట్ అలాగే. ఫస్ట్ ఎస్ఆర్సి లాంగ్వేజ్కి ఒక స్టేట్ ఇస్తే సెకండ్, ఇవి మీరు ఈ ఎలక్షన్ ఫోర్కాస్ట్ చూస్తూ ఉంటారు టీవీలో, వాడు ఆ సీఫాలజిస్ట్ అంటే ఎక్స్పర్ట్స్ వాడు ముందు స్టేట్ని డివైడ్ చేస్తారు టూ ఆర్ త్రీ రీజన్స్. దిస్ ఈజ్ మన గుజరాత్ దాంట్లో కూడా, దిస్ ఈజ్ ది వేర్ పటేల్స్ ఆర్ దేర్, దిస్ ఈజ్ వేర్ సమ్ అదర్ కమ్యూనిటీ ఇస్ దేర్ అని మ్యాప్ వేసి దాన్ని బట్టి వాడు చూపిస్తాడు మీకు ఓటింగ్ ఎలా వస్తుంది. దట్ ఈజ్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ వాట్ సెకండ్ ఎస్ఆర్సీ విల్ బ్రింగ్ టు యూ. ఇఫ్ ది ఫస్ట్ ఇఫ్ ది ఫస్ట్ ఎస్ఆర్సీ గేవ్ ఈచ్ లాంగ్వేజ్ ఎ స్టేట్, ది సెకండ్ ఎస్ఆర్సీ మైట్ గివ్ ఈచ్ మేజర్ క్యాస్ట్ గ్రూపింగ్ ఎ స్టేట్. దట్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా. అంబేద్కర్ అన్నాడండి ఓ మెమరాండంలో, ఫస్ట్ ఎస్ఆర్సీకి ఇచ్చిన ఇచ్చాడు ఆయన మెమరాండం, బ్యూటిఫుల్ మెమరాండం. అందులో ఇదే అన్నాడు, ఇండియా హ్యాస్ ఎ జీనియస్ ఫర్ డివైడింగ్, ఇండియా హ్యాస్ ఎ జీనియస్ ఫర్ డివైడింగ్. ముందు పార్టిషన్ పాకిస్తాన్ అయింది, ఇప్పుడు లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ అవుతున్నాయి అని ఆయన ఆ ద్వారంలో రాసి ఇండియా హ్యాస్ ఎ జీనియస్ ఫర్ డివైడింగ్ అన్నారు. ఈసారి డివైడ్ చేస్తే ఈ సెకండ్ ఎస్ఆర్సీ రిజల్ట్ ఏమవుతుంది? ఇప్పుడున్న మనకున్న పరిస్థితుల్లో, ఇంటర్నేషనల్ పరిస్థితుల్లో, ఎకనామిక్ పరిస్థితుల్లో, ఈ పావర్టీ ప్రాబ్లమ్స్ అవి డీల్ చేయవలసిన పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఆ ఇష్యూని ఒకటి తెచ్చిపెట్టుకుంటారా? ఈజ్ ఇట్ ది ఆపర్చ్యూన్ టైం ఫర్ అస్ టు ప్లంజ్ దిస్ కంట్రీ ఇన్ టు ఎ సెకండ్ స్టేట్స్ రీఆర్గనైజేషన్? అక్కర్లేదు ఇప్పుడు దేశాన్ని అంతా ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ చేయడం, అది అలాగే ఉండండి, దీన్ని అన్ఫినిష్డ్ ఎజెండా ఆఫ్ ది ఫస్ట్ ఎస్ఆర్సీ కిందే డీల్ చేయండి అని ఒకవేళ అంటే, అప్పుడు టెమిలియన్స్, కన్నడిగాస్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు కోయిలిషన్ గవర్నమెంట్స్ కదండి, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళంతా చాలా పవర్ఫుల్గా ఉన్నారు, మనం తెలుగు వాళ్ళం ఒకటే డివైడ్ అయిపోతాం, అది మనకి మంచిదే? అది కూడా ఆలోచిస్తాను. మంచిగా చెడ్డాన్ని నేను అన్నమో అంటే నా ఇప్పుడు కారులో ఇంటికి వెళ్ళడం కష్టం అవుతుంది, అది కాదు కానీ మీరు ఆలోచించాలి. వాళ్ళందరూ డివైడ్ నాతో పాటు వాళ్ళు డివైడ్ అయితే పర్వాలేదండి, అందరం పంచిపోతారు, అందరం చిన్నవాళ్ళం అయిపోతాం. కానీ వాళ్ళు అవ్వకుండా మనం అవుతే ఇది మన పరిస్థితి సెంటర్లో ఇప్పుడు ఉన్న ఈ కోయలిషన్ రెజ్యూమ్లో ఏమవుతుంది. ఇప్పుడు డివైడ్ కాకుండానే, సారీ ఎక్సీడ్ అయిపోయింది టైం, కానీ ఒక ఈ 2 పాయింట్స్ చెప్పేసి 5 మినిట్స్ ఎక్సీడ్ అయినా పర్వాలేదు. కానీ నో యూ విల్ ఆల్వేస్ స్మైల్ యాజ్ యు ఆర్ నోన్ టు మీ. రాకుండా మనం ఒకదానికే వస్తే దీని నష్టలాభాలు ఏముంటాయి అది కూడా చూసుకోవాలి. వెదర్ యూ కన్సిడర్ దిస్ యాజ్ ది అన్ఫినిష్డ్ ఎజెండా ఆఫ్ దట్ ఆర్ ది పార్ట్ ఆఫ్ ఎ స్టేట్స్ రీఆర్గనైజేషన్, దిస్ ఈజ్ ఎ మ్యాటర్ ఫర్ ది తెలుగు పీపుల్ టు డిసైడ్ బిఫోర్ యూ కమ్ టు ఎనీ డెసిషన్ ఆన్ వేర్ దిస్ విల్ టేక్ యూ. అండి లాస్ట్ ది పాయింట్ ఐ వాజ్ కమింగ్ టు, ఐ థింక్ ఐ హ్యావ్ స్లిప్ దట్ పాయింట్, డజంట్ మ్యాటర్. బట్ ది లాస్ట్ పాయింట్ ఐ వాంట్ టు, లాస్ట్ 2 పాయింట్స్ ఐ వుడ్ లైక్ టు డీల్. వన్ ఈజ్ హనుమంతరావు గారు ఒక ఆర్టికల్లో, ఒరిజినల్ ఆర్టికల్స్ కాదు లేటెస్ట్ ఆర్టికల్లో, ఫస్ట్ ఎస్ఆర్సీ రికమెండేషన్ యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం చెప్తూ, ది ఆంధ్ర లీడర్స్ ఆర్ సో పవర్ఫుల్ యాజ్ టు ఓవర్కమ్, ఓవర్ పవర్ ఈవెన్ ఎ పర్సన్ లైక్ జవహర్లాల్ నెహ్రూ అని రాశారు. ఐ బెగ్ టు డిఫర్ ఫ్రమ్ హిమ్. దిస్ ఈజ్ ది వ్యూ
not on this, on many other issues also. This is the view of many people who are admirers of Jawaharlal Nehru. To try to show that he was overpowered in all the wrong decisions that he took. Up to China, Chinese invasion, Krishna Menon. I am just trying to Krishna Menon. The greatest Andhra leader at that time was Prakasham Panthulu garu. There is no bigger leader of Andhra leaders than Prakasham Panthulu, either then or later. Yabainalo Enji Sarandami, Badwada Kochi, Lal Bahadur Shastri, and Dhebar. Badwada Kochi, ఆయన ఒక గెస్ట్ హౌస్లో పడుకుండగా ఇంకో గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యేస్ అందరినీ గ్యాదర్ చేసి గోపాల్ రెడ్డి గారి పేరు ప్రపోజ్ చేయించారు. తెనేటి విశ్వనాథన్ అన్నాడు, అయ్యా ఇది మీరు డిసైడ్ చేసే ముందు ఒకసారి పంతులు గారికి చెప్తే మంచిది కదా అంటే నువ్వు వెళ్ళి చెప్పిరా అన్నాడు. ఈయన రోడ్డు క్రాస్ చేసి అక్కడికి ఆయన ఆటోబయోగ్రఫీలో ఉంది చూడండి, విశ్వనాథన్ గారు రాసిన దాంట్లో ఈయన రోడ్ దాటి ఆయన దగ్గరికి వెళ్ళి రాకమునిపే ఇక్కడ రెజల్యూషన్ పాస్ అయితే. మరి లాల్ బహదూర్ శాస్త్రి, యుఎన్ డేబర్ లాంటి మనుషుల్ని మీరు పంపించి ప్రకాశం పంతులు గారిని నెగ్లెక్ట్ చేస్తే ఎవరు చేశారు ఇది? అక్కడ 52లో రాజాజీ చీఫ్ మినిస్టర్ చేయమంటే ఆయన నేను ఎలక్షన్కి మించోను అన్నాడు. ఎలక్షన్కి మించోనంటే శ్రీప్రకాశ గవర్నరు అప్పర్ హౌస్కి నామినేట్ చేసి చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేశారు నెహ్రూకి చెప్పకుండా. ఎందుకంటే నెహ్రూ అంతకుముందు రూలింగ్ ఇచ్చాడు ఏమనంటే అప్పుడు ది చీఫ్ మినిస్టర్ మస్ట్ ఆల్వేస్ బీ ఎలెక్టెడ్ ఫ్రమ్ ది లోవర్ హౌస్, నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ బట్ హీస్ వ్యూ. ఆయన వ్యూ అది ఉంది కనుక చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరి చిన్నపిల్లలు అంటుంటారు నాన్నగారికి చెప్పరా చెప్పొద్దురా అని, ఆయన పడుకున్నారా ఆయన చెప్పొద్దులే మనం వెళ్ళి వచ్చేద్దామని. అలాగా అంటే ఏమిటి, ఆయన మీరు సైడ్ బైపాస్ చేయదలుచుకున్నప్పుడు మెడ్రాస్ వాళ్ళు చేయగలిగారు 52లో. ఆంధ్ర లీడర్ వచ్చేసరికి అంత పెద్ద మహానుభావుడిని చెప్పకుండా ఆయన పడుకున్నప్పుడు ఆయన దింపేశారు. దింపేసి గోపాల్ రెడ్డి గారిని వేసి 56లో ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అవ్వగానే గోపాల్ రెడ్డి గారిని దింపేసి సంజీవ్ రెడ్డి గారిని చేశారు. సో ఈ పరిస్థితుల్లో ఆంధ్ర లీడర్ వెళ్ళి నెహ్రూను ఓవర్ టర్న్ చేశాడన్నది లేదండి. ఢిల్లీ ఆల్వేస్ హెస్ బిన్ రూలింగ్ ది ఆంధ్రాస్ ఫ్రమ్ ఢిల్లీ. ప్రకాశం గారికి స్టాచ్యూ పెట్టడానికి జాగా అయ్యలేదు ఢిల్లీలో. అప్పుడు నరసింహారావు గారికి ఆంధ్రప్రదేశ్ గెస్ట్ హౌస్లో జాగా ఇప్పించి ఆయన స్టాచ్యూ ఆంధ్రప్రదేశ్ గెస్ట్ హౌస్లో వచ్చింది. అంతమంది అందరిది ఇక్కడ అక్కడ స్టాచ్యూలు కట్టించారు కానీ నేను కట్టించలేదు. అందుకని ఐ వుడ్ సబ్మిట్ దట్ లెట్ అస్ నాట్ సే దిస్ వాజ్ డన్ బై నెహ్రూ బీయింగ్ ఓవర్ పవర్డ్ ఫర్ వన్ రీజన్ ఆర్ ది అదర్. ఇట్ వాజ్ డన్. ది రీజన్ ఏమిటంటే ఈ స్టేట్ కానీ తెలంగాణ స్టేట్ సపరేట్గా ఉండుంటే ఇట్ టుడ్ హ్యావ్ బీన్ ది రెసిడ్యూ ది ఓన్లీ రెసిడ్యూరీ స్టేట్ ఆఫ్ ఎన్ ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్. స్టేట్ ఎస్ఆర్సీలో అందరూ చూస్తారు లాంగ్వేజ్ లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ అంటారు కానీ ఇట్ వాజ్ ఆల్సో ఏ రీఆర్గనైజేషన్ విచ్ అబాలిష్ ది పార్టీ స్టేట్స్. వెన్ ది కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ దేర్ వర్ పార్ట్ ఏ పార్ట్ బి స్టేట్స్. Part B states were all the princely states with the Raj Pramukh as the head of the state. Dan abolished this sir, ee vankana. No more princely states. Ee okati migilunte Hyderabad capital lo unna region okati migilunte there was a fear that this will be considered the residuary state of Nizam, of the Nizam's dominions. అండ్ 56 తర్వాత 50 ఏళ్ల తర్వాత కూడా నిజాం మంచివాడు అని ఇప్పుడు అనుకుంటుంటే అది అసలు అబాలిష్ కాకపోతే అప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అబాలిష్ అవుతేనే ఈ పరిస్థితిలో ఉన్నాం నిజామని అంతా మేము చూసిన వాళ్ళమే. ఆయన గొప్పవాడని ఇప్పుడు ఇంకా అనిపించుకుంటుంటే ఆ హైదరాబాద్ స్టేట్ అలాగే ఉండుంటే ఏమయ్యేది దాని? మరి ఒకటి అది